నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులారా గుర్తెచ్చుకోండి ఒక రెండు రోజుల క్రితము కరోనా వైరస్లో ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా బాధలు ఫేస్ చేశారు అన్నది మీకు వీడియో షేర్ చేశాను దాని కంటిన్యూటీగానే ఈ వీడియో మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నిన్న డాక్టర్ సుల్తానా అనే ఒక లేడీ డాక్టర్ ఆవిడ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఆ హాస్పిటల్ కరోనా వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి స్పెషలైజేషన్గానే ఉంటుంది అది ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఎవరైతే కరోనా ఎఫెక్ట్స్ అయ్యిందో అక్కడ ట్రీట్మెంట్ కోసం చాలామంది ఇప్పటిదాకా వందల మంది వచ్చారు బాగుపడ్డారు ఈ డాక్టరు వేరే కొలీగ్స్తోని ఆవిడ ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా సంతోషం దురదృష్టవశాత్తు డాక్టర్ సుల్తానా గారికి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే తరణంలో ఆవిడికి కూడా కరోనా ఇన్ఫెక్ట్ అయింది దురదృష్టం కానీ ఆవిడ ఏం చేశారు తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా వెళ్ళి మలక్పేటలోని ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నేను అడుగుతాను ఈ డాక్టర్స్ తమ ట్రీట్మెంట్కి నమ్మకం లేదా తమ హాస్పిటల్లో స్టాఫ్ మీద నమ్మకం లేదా తమ హాస్పిటల్లో అందిస్తున్న మందుల మీద నమ్మకాలు లేవా బీదవాళ్ళకి ఒకటి రూలు గొప్పవాళ్ళకి ఒక రూలా సీఎం గారు ఏం చెప్పారు ఏ కోటీశ్వరుడైనా సరే ఇలాంటి కరోనా ఇన్ఫెక్ట్ అయితే గ్యారంటీగా గాంధీ హాస్పిటల్లో కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే అలా ఇందా హోమ్ మినిస్టర్కి వచ్చింది ఆయన వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు అలాగే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకి కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయింది వాళ్ళు గాంధీ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్కి కానీ సనత్ నగర్లో ఉన్న ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ హాస్పిటల్కి కానీ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదే అరే మీరు పాలకులే ఇట్లా ఉంటే మరి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎట్లా ఉంటారు అదే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ఈ డాక్టర్ సుల్తానా గారు తను పనిచేస్తున్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ జాయిన్ అయ్యారు వాళ్ళు సభ్యంగా ఉన్నారా లక్ష అరవై వేల రూపాయలు ఒక రాత్రికి బిల్ వేశారు బిల్ వేసి డబ్బు కట్టలేదంటే ఆవిడని నిర్బంధించారు ఆవిడ గత్యంతరం లేక సెల్ఫీ పెట్టి బాధపడుతూ నేను ఇలా డాక్టర్ని కరోనా వైరస్ ఎంతోమందిని ఇప్పటిదాకా నేను ట్రీట్మెంట్ చేసి రక్షించాను నాకు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఒక లక్ష అరవై వేలు బిల్లు వేసి నన్ను నిర్బంధిస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే అని హలో

Cumulatively, we want discharge. They are not discharging. They are not behaving properly. <laughs> they gave me insulin at 2, and the sister is uh, not denying she didn't give me insulin. They either they gave me food after insulin. 10 units of insulin was given to me, and the sister is denying she didn't give me insulin. My my daughter is also COVID positive, my brother and my sister also COVID positive. And I am not going getting proper medication here. And the sister is telling she didn't give me insulin because the afternoon nurse, she, morning nurse, she gave and went away without food. And this nurse is denying I didn't give insulin. You know, you are not allowing us to come inside and also false things are. హలో ఐ రూపీస్ అసలు మీరు ఎందుకు వెళ్ళారండి అంటే మీ ట్రీట్మెంట్కి కానీ మీ హాస్పిటల్కి కానీ మీకు నమ్మకాలు లేవా అరే ప్రజలందరూ మిమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తూ మీ హాస్పిటల్కి వస్తే మీరు మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా కార్పొరేట్ హాస్పిటల్కి జాయిన్ అయితే మీరు ప్రజలకి ఏమైనా సంకేతాలు పంపిస్తున్నారు అంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదనా అక్కడ జాయిన్ అయితే మాగా బాగుపడరన్నా మీరు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇన్ఫెక్ట్ అయితే అదే హాస్పిటల్లో మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే అందరూ నమ్మేవారు కదా కాబట్టి ఈ కార్పొరేట్ హాస్పిటల్ జలగల్లాగా రక్తాలని పీల్చుకు తింటాయి అది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకి నీనా అనేది సంబంధాలు లేవు ఎవడొచ్చినా డబ్బులు అర్ని అర్ని చేయడమే వాళ్ళ పరమార్థం కాబట్టి ఈ విధంగా కాల్చుకు తిన్నారు ఆవిడ్ని ఆవిడ ఏడుస్తూ సెల్ఫీలో పెట్టింది ఎవరికి వాడు మీరు పిఎం అయినా సీఎం అయినా కార్పొరేట్ ఆఫీసులో డబ్బులు లేకపోతే ఎవరిని వదలరు చచ్చిపోయినా కూడా డెడ్ బాడీ ఇవ్వరు డబ్బులన్నీ కడితే కానీ అవన్నీ తెలిసి కూడా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవడం ఏంటి ఆవిడ దురదృష్టం ఆవిడ తన సొంత హాస్పిటల్లో దాని కింద తన కింద ఎంతోమంది పనిచేస్తున్నారు ఎన్నో మందులు అవకాశాలు ఉన్నాయి ఎంతోమందిని ఆవిడ ట్రీట్ చేశారు ఆవిడికి ఆవిడ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదా ఆవిడ హాస్పిటల్ యొక్క స్టాఫ్ మీద నమ్మకాలు లేవా అవన్నీ వదులుకొని కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రజలకి మీరు ఏమైనా సందేశాలు పంపిస్తున్నారు అంటే మేము రావద్దా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగా ఉండదనే కదా దాని ఉద్దేశం కాబట్టి దయచేసి ఈ డాక్టర్లు దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయితే మీరు మా అందరికీ ఒక ఎగ్జాంపుల్ మీ యొక్క ట్రీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మాకు ధైర్యం వస్తుంది మా మేము కూడా మీ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూసుకుంటే మా డాక్టర్ లాగా మేము కూడా బయటపడతాం అన్న దారి ఉంటుంది మీరు వెళ్ళి మీకు ఇన్ఫెక్ట్ అయితే మీకు కార్పొరేట్ హాస్పిటల్లో ఉండి బీదవాళ్ళు ఇక్కడికి వస్తే మీకు చేస్తానంటే ప్రజలకు నమ్మకాలు పోతాయండి దయచేసి పాలకులు అదేవిధంగా ఈ డాక్టర్లు కూడా కళ్ళు తెరవాలి అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ ఓన్లీ లాభాలే ఆపేక్షగా పెట్టుకుని దాన్నే ఇంకా డబ్బులు పీల్చి ఎంత అండి మీరు డాక్టర్ ఎంబీబీఎస్ అయ్యాక మీ మెడికల్ కౌన్సిల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఓత్ తీసుకుంటారు ఆ ఓత్ని మీరు వాయిలెట్ చేయట్లేదా ప్రజాసేవ చేస్తారని చేస్తారు వచ్చిన వాడిని అందరినీ పీల్చుకు తినడమేనా అరే కొంచెం జాలీ కనుకారు ఉండదా దానికి వాడు డబ్బులు కట్టలేదని వాళ్ళని నిర్బంధించి డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని వదలమని ఎంత అన్యాయం అండి కాబట్టి వాళ్ళకి ఇది ఇది గవర్నమెంటు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రెగ్యులరైజ్ చేయాలి ఈ ప్రైవేట్ని రెగ్యులేట్ చేయాలి రెగ్యులరైజ్ కాదు రెగ్యులేట్ చేయాలి ఈ ఫీజు ఏదైతే వీళ్ళు నిబంధనలు పెట్టారో గవర్నమెంట్ అది ఫాలో అవుతుందో లేదో స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాలి ఒకవేళ ఇటువంటి నిబంధనలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వైలేట్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏవి లేకుండా బీదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోని ఎఫోర్ట్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే మాకు ఏమైనా నమ్మకాలు ఉంటాయి మా మా ధైర్యం ఎలా వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించే